సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు ఎంవెల్నరెడ్డి. సో ఫ్రెండ్స్, టోటల్గా మనకి ఏపీ ఐసెట్ 2021కి సంబంధించిన వెబ్సైట్ అనేది అయితే కూడా మళ్ళీ వర్క్ అవుతుంది. సో వాళ్ళు కంప్లీట్గా అప్డేట్ చేయడం అయితే కూడా జరిగింది వెబ్సైట్లో. సో కాకపోతే ఇక్కడ మనకి ఫామ్స్లో ఎటువంటి కొత్త ఆప్షన్ అయితే అప్డేట్ చేయలేదు. కాకపోతే ఇక్కడ నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అనే దాని మీద మీరు క్లిక్ చేసినట్టయితే ఒకసారి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చి సబ్మిట్ బటన్ మీరు క్లిక్ చేసినట్టయితే సో అక్కడ మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే కూడా వచ్చింది. సో అది ఏంటి అనేది అయితే కూడా చూపిస్తాను ఒకసారి. అక్కడ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత మనకి ఏ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ ఒకసారి మీ స్టేటస్ కానీ చెక్ చేసినట్టయితే యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ వెరిఫైడ్ బై ద అథారిటీ అండ్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ యాజ్ ఫర్ ద షెడ్యూల్. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే మీ సర్టిఫికేట్స్ అని అయితే కూడా కంప్లీట్గా వెరిఫై అయిపోయినాయి అండ్ మీరు ఏదైతే సబ్మిట్ చేసిన అప్లికేషన్ కూడా వెరిఫై అయిపోయినాయి అన్నమాట. సో ఇంకా మీరు మీ యొక్క అప్లికేషన్ కానివ్వండి లేదా ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్, సో ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ అయితే లేవు. ఇంకా మీరు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి కూల్గా అండ్ దాంతోపాటు మంచి కాలేజెస్లో సీట్ తెచ్చుకోవడానికి అయితే కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇదైతే కూడా ఎలిజిబుల్ అయిన వాళ్ళు, అంటే మీ యొక్క వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళకి ఈ విధంగా అయితే చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఎవరికైతే ఇక్కడ అండర్ వెరిఫికేషన్ అని ఉంటే, సో ఇంకా మీ యొక్క సర్టిఫికేట్స్ అని అయితే ఇంకా వెరిఫికేషన్లోనే ఉన్నట్టు అవి కూడా చిన్నగా వెరిఫై అయితే అవుతాయి. సో మీరు ఎటువంటి టెన్షన్ అయితే కూడా తీసుకోవద్దు. సో ఇదైతే కూడా ఇప్పటి వరకు ఉన్న లేటెస్ట్ అప్డేట్, కంప్లీట్గా సైట్ అప్డేట్ అయింది. ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ఒకసారి ఏదైతే యువర్ అప్లికేషన్ ప్రాసెస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కూడా క్రాస్ చెక్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా అయితే కాంటాక్ట్ అయ్యి లైవ్ ఫోన్ కాల్ ద్వారా మీరు మీ డౌట్స్ అని అయితే కూడా క్లియర్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మనకి ఇన్ కేస్ ఇవాళ నైటే రీఅప్లోడ్ ఆప్షన్ కానీ అప్డేట్ అయి ఉంటే, సో ఏ విధంగా మనం సర్టిఫికేట్స్ రీఅప్లోడ్ ప్రాసెస్ ద్వారా ఏ విధంగా మనం సర్టిఫికేట్స్ మళ్ళీ రీఅప్లోడ్ ఏ విధంగా చేయాలనే వీడియో ఆల్రెడీ నేను అప్లోడ్ చేస్తున్నాను. ఒకసారి ఆ వీడియో అయితే కూడా చెక్ చేసుకొని మీరైతే మీ ఒక్క సర్టిఫికేట్స్ రిమార్క్ కానీ లేదా రిజెక్ట్ అయి ఉంటే మళ్ళీ అయితే అప్లోడ్ చేయండి. ఆ ప్రాసెస్ వీడియో అయితే కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.